శ్రోతలకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో అత్యంత అత్యుతమైనది కార్తీక పురాణము. రోజుకు ఒక అధ్యాయం చెప్పున 30 దినముల పాటు ఈ కార్తీక పురాణం వినచో చాలా మంచి జరుగునని మన పురాణాల్లో ఇతిహాసాల్లో మునులు రతులు బ్రహ్మ మునీశ్వరులు ఈశ్వరుడు అందరూ చెప్పారు. సో ఈ కార్తీక పురాణమును రోజుకు ఒక అధ్యాయం చొప్పున వినవలసిందిగా కోరుచున్నాము. భక్తి ముక్తి మార్గములలో మీరు కూడా పాలు పంచుకోగలిచిందిగా కోరుచున్నాము. కార్తీక పురాణం 14వ అధ్యాయము. మాస చతుర్దశి మహత్యము. మాస శివరాత్రి వ్రతఫలము. కార్తీక పూర్ణమ దినమందు వృషసర్గమును ఆబోతూ అచ్చుపోయిట చెయ్యువానికి జన్మంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది. కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషసర్గమును చెయ్యవానికి కోటి మార్లు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును. రాజా, స్వర్గమందున్న పితరులు మన వంశం ఎవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్త దూడను లేక ఆబోతును విడిచిన అట్లయినా మనము తృప్తి పొందుదుగమని కోరుచుందురు. ధనవంతుడు కాని దరిద్రుడు కాని కార్తీక పూర్ణిమ రోజున వృషసర్గమును చెయ్యని వాడు యమలోకమందు అందమత మిశ్రమను నరకమును పొందును. కార్తీక పూర్ణిమ రోజున వృషసర్గమును చెయ్యక గయాశ్రాద్ధమాచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కోడె దూడను అచ్చిపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషసర్గమును సమానమని విద్వాంసులు వంచించిరి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషసర్గమును సుఖమునిచ్చును. అనేక మాటలతో పనిమేయున్నది. కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చెయ్యువాడు దేవుణ మనుష్యరుణ పితృరుణముల నుండి విముక్తుడగును. కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా దాత్రి ఫలమును ఉసిరి పండుగను. దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభువగును. కార్తీక పూర్ణిమ నాడు దీపాదానమాచరించువాడు విగతపావుడై పరమపదమును పునుందును. కార్తీక మాసమందు దీపాదానమాచరించు అని మనోవాక్కాయ కృతపాపములన్నీయు నశించును. కార్తీక పూర్ణమి నాడు ఈశ్వరలింగ దానమాచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందును పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. ఈశ్వరలింగము బాణము కార్తీక వ్రతము అంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది. కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృవేషమును తినకూడని వస్తువులను భక్షించుట, శ్రాద్ధన్నమును సేవించుట అనగా భోక్తము నుండుట, తిలదానమును గ్రహించుట ఈ ఐదును విడవలను. కార్తీక మాసమందు సాంగన్నమ్మును శుద్రాన్నమ్మును దేవార్చుకుల ఎన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విధావన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్యందును పూర్ణిమ ఎందును పితృదినమందును ఆదివారమందును సూర్యచంద్రగ్రహములందును రాత్రి భోజనము చెయ్యరాదు. కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రి భగళ్ళను వృతిప్రాత వైద్యుద్ధి మొదలైన నిషిద్ధ దినములందు రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును చెయ్యవలను గాని రాత్రి భోజనము చెయ్యకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజనము ఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము చెయ్యకూడని ధనములందు కార్తీక వ్రతము చెయ్యువాడు ఛాయానక్తమునే గ్రహించవలను. ఛాయానక్తం అనగా తన శరీర కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునికి ఎల్లప్పుడూ యతి విధవలకు ఛాయానక్తము వివాహితము. సమస్త పుణ్యములనిచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములు కలుగును. ఆ పాప విస్తారము నేను ఎట్లు చెప్పగలను, చెప్పుటకు కూడా ఆసక్తుడగును. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. కార్తీక మాసమందు తలంబు కొనుట, రెండు పగలు నిద్రయు, మూడు కంచు పాత్రలతో భోజనము, నాలుగు మటన్న భోజనము, ఐదు గృహమందు స్నానము, ఆరు నిషిద్ధనములందు రాత్రి భోజనము, ఏడు వేద శాస్త్ర నింద ఈ ఏడు జరుగుకూడదు. తైలబింగమును తలంచుకునుట, కార్తీక మాసమందు శరీర సామర్థ్యము నుండి గృహమందు ఉష్ణోదక స్థానమాచరించిన ఎడల ఆ స్థానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను.
తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను. అట్లు నది ఉండనిచో తటాకమందు గాని కాలవలందు గాని బావుల వద్ద గాని స్నానము చేయవలను. తటాక కొపలమందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలను. ఇది గంగయందును గోదావరి యందును మహా నందుల నందును అవసరము. లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము. గంగకు నమస్కరింపవలను. కార్తీక మాసము ప్రాత స్నానమాచరించని వాడు నరకము ముందు యాతలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గలుతుడైన హరిని జ్ఞానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలను. పగలు చేయదగిన వ్యాపారములను చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజా స్నానమందు పీఠముంచి దాని యందు శంకరుని ఉంచి పంచామృతతోనూ ఫలదోకములతోనూ కుశదకముతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజించవలను. తరువాత ఆ శంకరుని ఆవాహనము చేయవలను. శంకరాయ ఆవాహనము సమర్పయామి. తరువాత రెండు వృషధ్వజాయ జ్ఞానం సమర్పయామి. గౌరీ ప్రియాదపాద్యం సమర్పయామి. లోకేశ్వర ఆద్యం సమర్పయామి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. గంగాధరాయ స్నానం సమర్పయామి. ఆసంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథ ఉపవేతం సమర్పయామి. కపాల ధరిణే గంధం సమర్పయామి. విశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. పూర్ణ గుణాత్మకే పుష్పం సమర్పయామి. తేజో రూపాయ దీపం సమర్పయామి. లోక రక్షాయ నైవేద్యం సమర్పయామి. లోక సాక్షినే తాంబూలం సమర్పయామి. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షాడశోపాచారముల చేత శంకరుణ్ణి పూజించవలను. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మానవంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసనమునందు మంత్రము శ్లోకం పార్వతీకాంత దేవేశ పద్మ జాచుంచు పంకజ ఆర్గ్యంగ గృహోద్దరిచే రేదంతం చేద మోపతే అను మంత్రముతో ఆర్జ్యము ఇవ్వవలను. ఇట్లు భక్తితో చెయ్యువాడు ముక్తుడగును సంశయము లేదు. రాజా, తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలను. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చెయ్యువాడు 1000 సోమయాగములు 100 వాజ పేయ యాగములు 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందురు. కార్తీక మాసమందు నంది ప్రకారముగా మాసనక్త వ్రతమాచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకుని నేను నారరాదులు చెప్పిరి. కార్తీక మందు మాసనక్త వ్రతం వలన పుణ్య అధికమగును, సమస్త పాపములు నశించును, ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు చతుర్దశియందు పితృ ప్రీతి కొరకు బ్రాహ్మణుకు భోజనము పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందురు. కార్తీక మాసమును శుక్ల చతుర్దశియందు ఔరస సపుత్రుడు తిలత్వరణ ఆచరించని ఎడల పితృలోకస్థులైన పితృలు తృప్తి నొందదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదామానాన్ని చెల్లించి సంతతికి విచ్ఛేదము కలుగుదును, సందేహము లేదు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును, సమస్త పాపములను పోగొట్టు నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచు నదియు. అయినా కార్తీక వ్రతమును చెయ్యువాడు విగతపావుడే మోక్షము నందును. పవిత్రకరమైన ఈ అధ్యాయము భక్తితో వినివారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నవారు ఇదురు. ఇంతటితో అధ్యాయం 14 సమాప్తం.